నమస్తే, వెల్కమ్ టు జేబీటీవీ. నేను సుష్మ. పాపులారిటీ ప్రకారం నెంబర్ వన్ గా షన్ముఖ్. టాప్ ఫైవ్ లో ఎవరున్నారంటే, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 6 వారాలు పూర్తి కాగా 6 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆసక్తికరంగా 6లో 5 ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే హౌస్ లో టాప్ 5 ఎవరు అనే దాని మీద ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే పాపులారిటీ ప్రకారం హౌస్ లో టాప్ 5 ఎవరు అనే విషయం మీద ఒక పాపులర్ మీడియా సంస్థ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టాప్ 5 లో ఉన్న వారిలో ఒకరు మాత్రమే చివరి ఫైనల్ విన్నర్ గా నిలుస్తారు. అందుకే టాప్ 5 లో ఉండడానికి హౌస్ సభ్యులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అయితే టాప్ 5 లో ఎవరున్నారు అనే విషయం మీద పాపులర్ మీడియా సర్వే సంస్థ ఓ ఆర్మాక్స్ సర్వే చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎవరెవరు టాప్ 5 లో నిలిచారు అనే విషయానికి వస్తే షణ్ముఖ్, రవి, శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి, సన్ని ఉన్నారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ టాప్ 5 మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. అక్టోబర్ 9 నుంచి 17 వరకు జరిగిన పరిణామాలను బేరేజ్ వేసుకుని సర్వే సంస్థ సర్వే చేపట్టగా అందులో షణ్ముఖ్ టాప్ ప్లేస్ సంపాదించాడు. అయితే షణ్ముఖ్కి సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది, కానీ హౌస్లో ఎక్కువగా సిరి, జస్వంత్తో కలిసి సమయం గడుపుతున్నారు. గేమ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే మాటలు మాత్రం షణ్ముఖ్ విషయంలో వినిపిస్తున్నాయి. హౌస్లో చాలా తెలివిగా ఆట ఆడుతున్న యాంకర్ రవి మోస్ట్ పాపులర్ తెలుగు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ల లిస్టులో 2వ స్థానం సంపాదించాడు. ఒక రకంగా యాంకర్ రవితో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు పెట్టుకున్న కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. నిన్న ఎలిమినేట్ అయిన శ్వేతావర్మ కూడా అలాంటి కామెంట్లు చేయడంతో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మిగతా హౌస్ సభ్యులు భావిస్తున్నారు. ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అయిన శ్రీరామచంద్ర కూడా హౌస్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తనదైన గేమ్ ఆడుతూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. లవ్ ట్రాక్ నడిపిన హమీద ఎలిమినేట్ అయ్యాక కాస్త గేమ్ మీద ఫోకస్ పెడుతున్న శ్రీరామ్ ఈ లిస్టులో 3వ స్థానంలో నిలిచాడు. శ్రీరామ్ టైటిల్ విన్నర్ రేస్లో ఉంటాడు అని ముందు నుంచి అందరూ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి టాస్క్లో కూడా శ్రీరామ్ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీదారుగా నిలబడుతున్నాడు. హౌస్లో చాలా కూల్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న మానస్ కూడా టాప్ 5 లిస్టులో స్థానం సంపాదించారు. ఏకంగా 4వ స్థానం సంపాదించి హౌస్లో టాప్ 5 ఉండాల్సిన వారిలో ఒకరిగా నిలిచాడు. ముందు నుంచి కూడా మానస్ చాలా సెటిల్డ్గా ఆడుతూ వస్తున్నాడు. ఎమోషన్స్ విషయంలో అలాగే గేమ్ విషయంలో కూడా ఎవరు ఎన్నిసార్లు రెచ్చగొట్టాలని చూసినా తనదైన ఆట ఆడుతూ ముందుకు వెళ్తున్నాడు. విజే సన్నీ ముందు నుంచి కూడా ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని తాపత్రయపడుతున్న సన్నీ కూడా తనదైన ఆట ఆడుతూ మానస్తో స్నేహం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ లిస్టులో ఆయన 5వ స్థానం సంపాదించాడు. అక్టోబర్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగిన ఎపిసోడ్ల ప్రకారం సోషల్ మీడియా నెటిజన్లు అభిప్రాయపడిన మేరకు ఈ 5 టాప్ 5లో ఉంటారని అంటున్నారు. అయితే ఆట ఒక్క రోజులో కూడా మారిపోయే అవకాశం ఉంది, కాబట్టి చివరి వరకు టాప్ 5లో ఉంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.